శ్రీ గురుభ్యోన అంగారక గ్రహం కుజగ్రహానికి కుజస్తంభన అంటాం మనం అంటే కుజస్తంభన అంటే ఏ గ్రహానికి కూడా లేనటువంటిది కేవలం కుజుడికి మాత్రమే వచ్చేటటువంటి ఒక అవస్థ ధాన్య స్తంభన అంటారు అంటే ఎప్పుడు కూడా ఒక రాశి నుండి వేరొక రాశికి సంచారం చేసేటప్పుడు మిగతా గ్రహాలతో కాకుండా కుజుడు స్తంభించడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి గ్రహాలు కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్ళిపోతూ ఉంటాడు ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశికి వెళ్ళేటప్పుడు ఆ రాశిలోని నలభై ఐదు రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని స్తంభన అంటారు అంటే స్తంభన అంటే ఏ గ్రహం ఏ రాశిలో ఎంతకాలం ప్రయాణం చేయాలో ఆ ప్రయాణం అటువంటిది ఇక్కడ కుజుడు వచ్చేటప్పుడు మాసం మాసార్ధత కుజ అంటారు అంటే నెలన్నర పాటు జన్మరాశి గతే భోమాయ రాక్షస పీడితం అంటారు అంటే నెలన్నర పాటే తప్పకుండా కూడా కుజుడు ఉండాలి అని అర్థం అంటే కుజుడు ఏదైతే నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అంటే సహజంగా ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క రాశిలో సంచారం చేసేటప్పుడు బుధ శుక్ర రవిర్మాసం మాసం మాసార్ధత కుజ అంటారు గురు ద్వాదశ నేత్ర సన్మాసం శనిచ్చర అంటారు అందువల్ల ఏ గ్రహం ఏ రాశిలో ఎంతకాలం ఉండాలో మనం చూడాలి అలానే కుజుడు విషయానికి మనం ముఖ్యంగా వస్తే అక్టోబర్ ఇరవయో తారీఖు పునరుస్ నక్షత్రం నాలుగో పాద ప్రవేశంతో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి అదే అక్కడ ఏదైతే అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మనకి తొంభై రెండు రోజుల పాటు ప్రవేశం జరుగుతుంది అంటే జనవరి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల నల్ నాలుగు నిమిషాల వరకు ఉంటాడు అంటే అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి ప్రారంభమైన కుజుడు పునరసు నక్షత్ర నాలుగో పాద కర్కాటక రాశి ప్రవేశంతో ప్రవేశించి మధ్యాహ్నం పూట రెండు గంటల ఇరవై నిమిషాలకి తదుపరి జనవరి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల నల నాలుగు నిమిషాల వరకు ఉంటాడు అంటే తొంభై ఏడు రెండు రోజుల పాటు కుజుడు స్తంభన చేస్తాడు రాజైన కుజుడు నీచస్థానమైన కర్కాటక రాశిలో ఉండి స్తంభించి తన శత్రువైన మంత్రి శనితోటి సుదీర్ఘ కాలంలో అంటే సుదీర్ఘ కాలంలో షష్టాష్టక స్థితి ఏర్పడతారు అంటే కుజుడు చేసే ఫలితాలు కొన్ని ఉంటాయి సత్వ భూ ప్రాకార రోగ ప్రణవ అంటే సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన భాతృకుజ అంటారు అంటే భూసంబంధన వ్యవహారాలు కానీ కోర్టు కానీ రియల్ ఎస్టేట్ కానీ అన్నందమంత మధ్యలో సంబంధం కానీ శారీరక సంబంధాలు కానీ కెమికల్ కంపెనీలు కానీ మిషనరీ కానీ మార్కెటింగ్ కానీ భూమి ఇండ్ల నిర్మాణం న్యాయ వ్యవస్థ రక్షక న్యాయవాదులు సైన్యము మేనేజ్మెంటు భూములు అమ్మడం మేస్త్రీ పనులు యంత్ర సంబంధమైన విషయాలు మెకానికులు రోగాలు శస్త్రచికిత్సలు అగ్ని భయాలు లాంటివి కూడా మొదలుగొనవన్నీ కూడా కొన్ని జరుగుతుంటాయి కాబట్టి ఈ ద్వాదశ రాసుల వాళ్ళకి కుజాస్తంభనం వల్ల ఏ విధంగా జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం ధనస్సు రాశి వాళ్ళకి కుజుడి యొక్క స్తంభన శని షష్టాష్టక స్థితి అనేది ఏర్పడింది అంటే ఏదైతే ఈ రెండు కూడా పరస్పర వీక్షణాల వల్ల కొన్ని మనం చేసే ఏదైతే ప్రయత్నం అనేది ఉంటుందో కొంత సఫలీకృతం కాదు ఆ సఫలీకృతం కావటం వల్ల అనవసరమైన మనకి డిస్టబెన్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి డిస్టబెన్స్ జరగకూడదు డిస్టబెన్స్ జరగకూడదు అంటే ఏమిటి ప్రతి దాన్ని కూడా కొంత ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళాలని అర్థం మనం ఆలోచన చేయలేదనుకోండి ఈ షాష్టక స్థితి అనేది కొంత ఏర్పడుతూ ఉంటుంది ఆ ఏర్పడటంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళితే మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ విషయాల్లో ముఖ్యంగా కుజుడు వీళ్ళకి సహజంగా ఏమిటంటే స్థానంలో ఉన్నాడు అష్టమ స్థానంలో స్తంభన జరిగి శని యొక్క చూ శని యొక్క షష్టాష్టక స్థితి వల్ల ఎలా ఉంటుందంటే ప్రవాస అంటే కుజుడు ఎనిమిదో స్థానంలో ఉంటే ఏం చెప్తున్నాడు ప్రవాస కార్యహాని స్యాత్ కాసరోగ ప్రపపీడనం అంటారు అంటే స్థాననాశ రుణ్ అష్టమస్తే అష్టమస్థే అన్నారు అంటే కుజుడు అష్టమ స్థానంలో ఉంటాం మళ్ళీ ప్ర శనిగా చూడటం వల్ల కూడా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు దేశ సంచారం ప్రయత్న కార్యక్రమాలు చిరిపోవటం అలానే కా రోగాలు కాస రోగాలు అంటారు అంటే ఏదైనా సరే కంటికి సంబంధించిన డబ్బులు జబ్బులు కానీ పీడలు కానీ స్నాన చలనం కానీ తరచూ ప్రయాణాలు చేయటం రుణాల మూలకంగా కూడా కొన్ని బాధలు అసఫలితాలు జరుగుతాయని శాస్త్రం చెబుతుంది అంటే విసుకు విరామం లేని ప్రయాణాలు ఇబ్బందులు వృధా భయము ఆందోళన విచారము పీడకలలు రావటం ప్రయాణాల్లో వాహనాల్లో నడుపుటం వల్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి పరస్తరాల్లో నివసించేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి దగ్గు అలానే జలుబు అంటే తల ఏదైతే అవమానాలు అపనిందలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇలాంటివన్నీ కూడా కొన్ని రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులే కానీ బట్ వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళటం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి డబ్బు పరంగా ఇబ్బందులు కానీ అనవసరమైన మనం ప్రయాణాలు అనవసరమైన ఆరోగ్య నష్టాలు వాహనాలు నడిపేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు ఆరోగ్యపరంగా చెవి ముక్కు గొంతు సైనస్ సంబంధించిన వ్యక్తులు కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో కొంత ఎమినెంట్ స్కాలర్స్ కలుస్తారు మంచిదే కానీ బట్ చెడు వాళ్లతోటి కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అప్పుడు మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా పాటించి ముందుకు మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ కుజగ్రహ దోషం ఉంటే తప్పకుండా మన జాతక పరంగా కూడా జన్మలగ్నాన్ని అనుసరించి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉంటే కుజ దోషం అంటారు ఈ గోచారాన్ని చెప్పేటప్పుడు ఫలితాల్లో మూడు ఆరు పదకొండు స్థానాల్లో గోచారీత్యా బాగుంటే మనకి స్వఫలితాలు ఇస్తాడని శాస్త్రవచనం గోచారం చెప్తుంది కుజుడు మనం బాగలేదు అని అంటే మనం ఏం చేయాలి గోచారం అనే చంద్రరాశి నుంచి ఇలా మన జన్ చార్ట్ చెప్పేటప్పుడు లగ్నాన్ని చెప్తారు మరి గుజుడు మనకు అనుకూలంగా లేకపోతే ఏం చేయాలి అని అంటే భూమి సంబంధించిన వివాదాలు ఉన్నవాళ్ళు తప్పకుండా భూసూక్త పారణం చేయటం ఒకటి వేద వేదంలో చెప్పినట్టుగా భూసూక్త పారణం చేయాలి భూ భూసంబంధ వ్యవహారాలు కానీ కోర్టు సమస్యలు కానీ అలానే కోర్టు సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే కార్తవీర్యార్జును యొక్క మంత్రం ఒకటి అలానే కుజుడు సంబంధించిన నేను చెప్తాను ప్రత్యేకంగా అంగారక గాయత్రి మంత్రం అంగారక యుద్ధే ఇది మే తన్నో భౌమ ప్రచోదయాత అనే మంత్రాన్ని అలానే స్వామి యొక్క ఆరాధన అంటే వివాహపరంగా దోషాలు ఉంటే కూడా సుబ్రహ్మణ్యస్వామి యొక్క ఆరాధన తత్పురుషా తత్పురుషాయుద్దే మహాసేనా ఇది మే తన్నో షణ్ముఖ ప్రచోదయాత అనే మంత్రాన్ని ఇవన్నీ కుదరదండి గురువుగారు ఒక మంచి శ్లోకం చెప్పండి అంటే మనకు సాధ్యమైన శ్లోకం ఉంటుంది ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి కుమార శక్తి సంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు అలానే మంగళవారం పూట రాహుకాలంలో దీపం పెట్టడం దీపం పెట్టడంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మంగళవారం పూట రెండు సర్పాలను దానం చేయాలి సర్పాలను దానం చేయటమే కాకుండా నాగరాజును ఆరాధన చేయటం కూడా మంచిది నాగరాజుని ఎలా ఆరాధన చేస్తారంటే నాగరాజాయుద్దే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి ఇంకా వేద మంత్రం వచ్చిన వాళ్ళు నమో అస్తు సర్పేభ్య ఏకైత పృథ్వీమనో ఏ అంతరిక్షే ద్వితేభ్య సర్పేభ్యో నమ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు నమో అస్తు సర్పేభ్య అంటే ఏ అంతరిక్ష ద్వితీయభ్య అంటే అంతరిక్షంలో ఉండే సర్పాలకి భూమి మీద ఉండే సర్పాలన్నిటి కూడా నేను పూజ చేస్తున్నానని మనకి వేదం చెప్తూ ఉంటుంది ఇక్కడ అలానే వేద మంత్రం కూడా చదువుకోవచ్చు అది రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్టుగా నాగరాజాయుధ్యం పృథ్వీధరాయుధమే తన్నో సర్ప ప్రచోదయాత అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు దాంతోపాటు మంగళవారం రోజున కందులు దానం చేయటం అలానే ఎర్రని వస్త్రము ఎర్రని పూలు ఈ దానం చేయటం చాలా మంచిది మంగళవారం రోజున ఉపవాసం ఉండి సాయంకాలం పూట సుబ్రహ్మణ్య స్వామి యొక్క వ్రతం కానీ అలానే స్కంధుణ్ణి ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి వ్రతంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కానీ అంగారకుడి యొక్క ప్రదర్శనలు చేయటం కూడా చాలా మంచిది అంటే నవగ్రహాల్లో అంగారకుడు ఉంటాడు కాబట్టి అంగారకుడి యొక్క త్రికోణాకార మండలి ధాన్య సూపర్ అంగారగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటారు అంటే అంగారకుడిని ఆరాధన చేయాలి ఆయన రక్తవర్ణం రక్తగంధంలో ఉంటారు అందువల్ల ఎరుపు మంగళవారం వీలైతే ఎరుపు దుస్తులు ధరించి చక్కగా ఎరుపు వస్త్రము కందులు ఎర్రని పూలు బ్రాహ్మణోత్తరం దానం చేయటం చాలా మంచిది అది ఎప్పుడు చేయాలి మంగళవారం రోజున పూజ హోరలో చేయటం కానీ లేదా ప్రదోషకాల సమయంలో కానీ చేస్తే మనకి అంగారకుడి యొక్క దోషం పోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అంటే అందరూ చేయొచ్చు తప్పులే ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా చేయొచ్చు కొన్ని రాసుల వాళ్ళకి మంచి ఫలితాలు కొన్ని రాసులు వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కొన్ని రాసుల వాళ్ళకి చెడ ఫలితాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా భగవంతుని ఆరాధన చేయటం తప్పులేదు కానీ మీరు భగవంతుని ఆరాధన చేయండి మీ అందరికీ కూడా మంచి జరగా ఆశిస్తూ సర్వే జనాశుఖనోభవంతు